ఎంత ఇచ్చారు ఏమి ఇచ్చారు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని అడిగిన దానికి మీరు ఎస్ట్ వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు అది పవన్ కళ్యాణ్ గారు ఇదేని మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని మీరు ఇచ్చిన కాకి లెక్కలు ఆ లెక్కలకు మీరు చెప్తున్నట్టే పాపం కనీసం కాపు కార్పొరేషన్ అనేది ఎందుకు పెట్టారు అనేది కూడా తెలియని వ్యవహారంలో ఉన్నారు వీళ్ళందరూ మన తొక్క అభివృద్ధికి వాళ్ళకి సహాయ సహకారాలు చేయటం కోసం పెట్టారు రెగ్యులర్ గా మీరు ఇచ్చే అందరికీ కల్పించే పెన్షన్లు కానీ లేకపోతే రైతు భరోసాలు కానీ ఇవన్నింటినీ కాకుండా ప్రత్యేకంగా కాపుల్ని సపోర్ట్ చేయడం కోసం కాపుల్ని అభివృద్ధి చెందించడం కోసం ఒక కార్పొరేషన్లు పెడితే మీరు ఇచ్చే లెక్కలు ఏంటండి మీరు మొత్తం అన్ని కూడా ఏవేవి పర్సంటేజ్ ప్రకారంగా మీరు రైతు భరోసాలు మీ పెన్షన్లు మీరు అమ్మఒడిలు ఇవన్నీ తీసేసుకొని 4770 కోట్లు అని చెప్తున్నారు కనీసం చెప్పే పరిస్థితి కూడా లేదు మరి అలా మాట్లాడుతున్నప్పుడు మీరే చెప్పినప్పుడు మీరే బడ్జెట్ ఇచ్చేటప్పుడు సుమారు కోటిన్నర మంది ప్రజలు కాపులు ఉన్నారు ఈ 5 కోట్లు అని చెప్పి మీరే చెప్పారు మీ ముఖ్యమంత్రి గారే మరి 224000 కోట్ల బడ్జెట్ లో కోటిన్నర మంది మరి కాపులు ఉన్నప్పుడు మీరు ఎంత ఇవ్వాలండి మీ లెక్కల ప్రకారంగా సుమారు 64000 కోట్ల బడ్జెట్ ఇవ్వాలి అవునా కదా దానికి మీరు 4770 కోట్లు మనం చెప్తుంటే మరి ఏ రేంజ్ లో ఉందనేది దయచేసి మీరు అర్థం చేసుకున్నారా మీకు తెలుస్తుందా మంత్రులకి ఊరికే మాట్లాడుతా ఉన్నారు మీరు అవి పట్టించుకోకండి మీరు ఇస్తానన్న 2000 కోట్లు అవి ఉన్న రెగ్యులర్ స్కీములకి పక్కన పెట్టి మీ 2000 కోట్ల గురించి మీరు మాట్లాడండి మీరు చెప్పింది మీరు ఎప్పుడూ చెప్తా ఉంటారు కదా మాట తెప్పం మణం తెప్పం మాట తప్పం అన్నారు కదా మీరు 2000 కోట్లకి లెక్కలు చెప్పమంటుంటే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడతారండి మీ ఆస్తులు గాని రాసిమ్మన్నారా మీకు చెప్పింది కేవలం శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీరు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు మాత్రమే మీరు చేస్తున్నారు తప్పితే ఏ ఎక్కడ కూడా చెయ్యట్లేదు అని చెబితే మీ ఇష్టం వచ్చినట్టు ముత్రగడ పద్మనాభం గారు ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు ప్రశ్నించారు లేదా మేము వీడియోలతో పాటు రిలీజ్ చేస్తాం ఇప్పుడు కూడా రిలీజ్ చేస్తాం ఎంత తెలివితేటలంటే ఆ రోజు వరకు కాపులకి రిజర్వేషన్ ఇప్పిస్తానని చెప్పి జకం మన ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజు ఒక ఇష్యూ జరిగితే దానికి మేము 100% మేము స్టాండ్ అయ్యాము పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అడిగారు ఆయన పాదయాత్ర చేస్తారంటే మీకు తప్పేంటి ఆయన చేయనియండి అని చెప్పి అడిగితే దాన్ని మీరు మర్చిపోయారు మీ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఏం చేశాడు కరెక్ట్ గా అక్కడ బాగా కాపుల మీద బాగా విపరీతమైన కాపులందరికీ తెలుగుదేశం మీద విపరీతమైన కోపం ఉంది కాబట్టి మనం కనీసం మాట్లాడకపోయినా పర్లేదని చెప్పి స్ట్రాటజిక్ గా ఆయన ఎక్కడైతే ఉన్నారో ఆ ఊర్లోకి వెళ్ళి నేను కాపు రిజర్వేషన్ ఇవ్వలేను అని చెప్పిచ్చారు దాన్ని పూర్తిగా మంగళం పాడారు దాని గురించి మాట్లాడు వైఎస్ఆర్ సిపిలో ఉన్న కాపు నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు కానీ ఊరికి సోది మాత్రం మాట్లాడతారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఆ రోజు చెప్పేసి అయిపోద్దా ఆ రోజున్న పరిస్థితి కేవలం మీరు జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీకి ఉన్న నెగటివ్ ని మీరు జనసేన పార్టీకి కూడా ఆపాదించి మీరు పూర్తిగా మరి జనసేన పార్టీని అబద్ధపు దీనితో మీరు సంకెళ్ళేసి మీరు లబ్ధి పొంది మీరు అధికారంలోకి వచ్చారు వస్తాం మీరు మొద్దు నిద్రతో పడుకున్నారని చెప్పి మేమైతే మొద్దు నిద్రతో పడుకోలేదు మేమైతే మేము అప్పటి నుంచి ఇప్పటి నుంచి జెన్యున్ గా మేము అందరినీ ప్రశ్నిస్తానే ఉన్నాం ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాం ఆ రోజు తెలుగుదేశం పక్కన పెట్టింది కాబట్టి ఈ రోజు వాళ్ళు పక్కన ఉన్నారు ఈ రోజు మీరు పక్కన పెడతామంటే మీరు పక్కన ఉంటారు గతంలో అయితే ఎవరికైనా సరే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అయితే తెలుగుదేశం లేదా కాంగ్రెస్ కాంగ్రెస్ బదులు మీరు పిల్ల కాంగ్రెస్ వచ్చారు అయితే కాంగ్రెస్ లేదా తెలుగుదేశం ఉండేది వీళ్ళతో వస్తే వాళ్ళ దగ్గర వాళ్ళతో వస్తే వీళ్ళ దగ్గర కానీ ఇప్పుడు నిజాయితీ అయిన పార్టీ జనసేన పార్టీ వచ్చింది మీ ఆగడాలు మీ పోతుకోరు కబుర్లు ఇవన్నీ ఇంకా పూర్తిగా ప్రజలు పక్కన పెట్టారు అది మీరు గమనించట్లేదు రెండు పార్టీలు బీజేపీ జనసేన పార్టీ కలిసి నిజాయితీ అయిన పరిపాలన ఇవ్వడానికి ముందుకున్నాం రేపు రాబోయే ప్రభుత్వం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వమే తింటలో నేను చెప్పింది కాదు వాళ్ళ వైఎస్ఆర్ సిపి నాయకుడే ఎంపీ గారే చెప్పారు ఎవరైతే మాట్లాడతారో అదే కులంతో మాట్లాడిచ్చి తిట్టించాలనేది అక్కడ ఉన్నదని చెప్పి ఆయనే చెప్పాడు మేమేమంటామంటే మీరు ఫస్ట్ అలా మాట్లాడించి కులాలను విభజిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు.